ప్రకాశం జిల్లా కంబం పరిధిలో ఈ నెల 8వ తేదీ నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయని కంబం ఎక్సైజ్ఏ రమేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ గొడుగు మాస్క్ ధరించడం తప్పనిసరి అన్నారు. బ్రాండీ షాపుల వద్ద గుంపులు గుంపులుగా చేరకుండా సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ఎక్సైజ్ఏ రమేష్ తెలిపారు. గొడుగు మాస్కు లేనిచో సదరు వ్యక్తికి మద్యం ఇచ్చే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఎక్సైజ్ఏ రమేష్ తెలిపారు. గొడుగు తెచ్చుకున్నట్లయితే కస్టమర్ శ్వాస రెసిస్టెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయడానికి ఉండింది. కంపల్సరీ వాళ్ళు ఆ విధంగా ఉంటే మాకు కూడా కొంచెం మద్యం అమ్మకాలు చేయడానికి కానీ లేకపోతే వాళ్ళని ఒకరు దూరంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ గొడుగు తెచ్చుకోవడం వల్ల దాన్ని వాళ్ళు అక్కడ పెట్టుకోవడం వల్ల కొంత డిస్టెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి రేపు 8వ తేదీ నుంచి మద్య షాపులు తెరవచ్చు అనే ఉద్దేశంతో మా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా డిప్యూటీ కమిషనరు ప్లస్ మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి